స్త్రీ అమ్మవారి స్వరూపం. అందుకు దక్ష ప్రజాపతి, తొలి ప్రజాపతే నాకు స్త్రీ సంతానం కావాలని అడిగాడు. అప్పుడు సరైన అంగీకరిస్తూ ఒక షరతు పెట్టింది అమ్మవారు, నేను శివుని యొక్క శక్తిని, మేము ఎప్పుడు తత్వత కలిసే ఉంటాం, ఇప్పుడు లీలగా నీకు కూతురుగా పుడుతున్నాను నేను, నన్ను నువ్వు శివుడికి ఇచ్చి వివాహం చేయించాలి, దానికి నువ్వు అంగీకరిస్తే నీకు సంతానంగా కలుగుతాను అన్న. సరేనని ఆనందంగా అంగీకరించాడు. అమ్మవారు సంతానంగా కలిగింది. అప్పుడు అమ్మవారికి పేరు పెట్టుకున్నాడు, సతీదేవి అని పేరు పెట్టుకున్నాడు. సతి అనే మాటకు అర్థం ఏంటంటే ఎప్పుడూ ఉండే తల్లి, ఇది అర్థం అండి. సత్ చిత్ ఆనందం అంటాం కదా, సత్ అంటే ఎప్పుడు ఉండేది, శాశ్వతముగా ఉండునది. సరే, ఇక్కడ దక్ష ప్రజాపతి కుమార్తెగా అమ్మవారు ఉద్భవించారు సతీదేవి నామంతో. క్రమంగా పెరుగుతూ ఉన్నారు. దక్షుడికి ఎంత ఆనందం అండి. మనం సాధారణంగా అమ్మవారిని బాల మొదలైన రూపాలతో భావన చేస్తూ బాల సుభాషిణిని పూజ చేస్తాం. ఇక్కడ తల్లినే బాలగా చూశాడు మహానుభావుడు. అలాగ అమ్మవారిని పెంచుతూ ఉంటే బాలగా ఎదుగుతూ ఉన్న తల్లి వెంటనే దక్ష ప్రజాపతికి నా కుమార్తె అనే భావం కలిగింది. ఇక్కడ సైకలాజికల్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది, అంటే మానసిక తత్వశాస్త్ర ప్రకారంగా చూస్తే తపస్సు చేసేటప్పుడు మాత్రం నాకు అమ్మవారు కుమార్తెగా కలగాలని తపన పడిపోయాడు. ఇప్పుడు కుమార్తెగా కలిగాక క్రమక్రమంగా నా కుమార్తె అని భావం కలిగింది. ఇది ఒక మాయాశక్తి అండి. అలవాటు మీద అభిప్రాయాలు ఏర్పడుతూ ఉంటాయి, అలవాట్ల కొద్దీ అభిప్రాయాలు ఆలోచనలు కలుగుతుంటాయి. ఒక విషయం అలవాటు అయిపోతుంటే ముందర అభిప్రాయాలు కూడా పోతూ ఉంటాయి. ఇదివరకు ఆవిడ జగదంబా జగదంబా అనుకున్నవాడు కుమార్తెగా కలిగాక క్రమక్రమంగా నా కూతురు నా కూతురు అనే భావం వచ్చింది. పైగా కలిగింది కూడా మహామాయ సామాన్యురాల. అందుకే ఆ మాయలో పడ్డాడు అతను కూడా. నా కూతురు అనే భావం కలగగానే క్రమంగా నా కూతురు కనుక నా ఇష్టం ప్రకారం ఈమె నడుచుకోవాలి అని బుద్ధి కలిగింది. ఒకప్పుడు ఆవిడ ఎలా చెప్తే అలా నడుచుకుంటాను అనేవాడు, ఇప్పుడు తాను ఎలా చెప్తే అలా ఈవిడ నడవాలి అనే ఆలోచన క్రమంగా కలిగింది. ఇది సహజం, తన ముందే పుట్టి పెరిగినటువంటి తత్వం చేత అలా అనిపిస్తుంది. మరి యశోదమ్మకి అంత విశ్వరూపం చూసాక కూడా మా అబ్బాయి అనిపించిందా లేదా? అదే మాయ అండి. ఎదురుగా కనబడుతున్నప్పుడు అది కప్పేస్తుంది లోపల సత్యాన్ని తెలియనివ్వకుండా. అందులో కూడా ఏదో పరమార్థం ఉంటుంది మనకు తెలియదు. మొత్తానికి దక్ష ప్రజాపతి తన కుమార్తె అనే భావంతో ఆమె యుక్త వయస్సుకి రాగానే ఇప్పుడు ఇంక వివాహం చేయాలి అనుకున్నాడు. కానీ తపస్సు సమయంలో చెప్పింది ఆ తల్లి శివుడికిచ్చి వివాహం చేయాలి అని. కానీ ఇప్పుడు ఆ షరతు అతడు మర్చిపోయాడు లేక మర్చిపోయినట్టు నటించాడో కానీ ఒక అద్భుతమైన స్వయంవరం ఏర్పాటు చేశాడు. స్వయంవరం ఏర్పాటు చేయడం, ఆ కన్యక ఇష్టమైన వరుని వరించడం అనేది సంప్రదాయం. ఒకవేళ ముందే నిర్ణయింపబడ్డప్పటికీ కూడా స్వయంవరానికి వారిని రప్పిస్తారు, ఆ కన్యక వారిని వరిస్తుంది. ఇది సంప్రదాయ ప్రకారంగా ఉన్నటువంటిది. అందుకు స్వయంవర సభ ఏర్పాటు చేశాడు. ఈ సతీదేవి శివుడు కూడా వచ్చి ఉంటాడు అనుకున్నది, కానీ శివుణ్ణి తప్ప అందరినీ పిలిచేటండి ఇక్కడ. ఇది చేసిన పని. ఎందుకంటే అతనికి శివద్వేషం. దక్షుడికి శివుడిపై ఎందుకు ద్వేషం? ఇది పెద్ద ప్రశ్న. ఎందుకు? వాడు దుష్ట స్వభావం అది. కొందరిపై ఎందుకు ద్వేషం అంటే కారణం ఉండదు, దౌర్భాగ్యమే కారణం అంతే. వాడికి వినాశకాలే విపరీత బుద్ధి అని కొందరికి ఆ స్వభావాలు అలా పుడుతూ ఉంటాయి. అయితే ఇందులో కూడా ఒక మానసిక శాస్త్రం లేకపోలేదండి. అందుకే పురాణాలు చాలా లోతుగా పరిశీలిస్తే అద్భుతమైన ఎన్నో అంశాలు కనబడుతూ ఉంటాయి. అన్ని అంశాలతో కథల్ని మనం తెలుసుకోవాల్సిన విషయం ఉన్నది. ఇక్కడ అతనికి వచ్చినటువంటి మానసిక భావం ఏంటంటే తాను బ్రహ్మ తరపున సృష్టి చేయడానికి వచ్చినవాడు. శివుడంటే ఏమిటి? సంహారకారకుడు. అతని మనస్సులో ఉన్న అభిప్రాయం ఇది, శివుడంటే సంహారకారకుడు, తాము సృష్టికారకులు, మేము చేసిన సృష్టిని సంహరించేవాడు రుద్రుడు, మేము ఇంత కష్టపడి సృష్టి చేస్తాం ఇతను మొత్తం సంహరించిస్తాడు. కనుక సృష్టి చేసేటప్పుడు వచ్చిన అహంకారానికి ఈయన సంహారకారకుడు అనే భావం ఏర్పడిన చేత అతనికి తెలియకుండా ఒక ద్వేషభావం ఏర్పడింది. కానీ అది దక్ష ప్రజాపతికి ఉంది కానీ బ్రహ్మదేవుడికి లేదు. చూడండి, ఆ పాటకు వస్తే బ్రహ్మదేవుడి సృష్టికర్త కదా, అతనికి ఇంకెంత ఉండాలి? అతనికి సత్యం తెలుసు, ఇతనికి సత్యం తెలియదు. అది ఇతడు సృష్టి చేయడం అనే దాని గురించి ఆలోచిస్తున్నాడు. కానీ ఈ జగత్తులో సృష్టి స్థితి లయ అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఏదైనా ఒకటి ఆరంభించాము అంటే అది సృష్టి, అది చేస్తూ ఉన్నాము అంటే స్థితి. ఎప్పటికప్పుడు పూర్తి చేస్తామో లేదా, పనికి కూడా ప్రారంభము కొనసాగింపు పూర్తి అనేది ఉంటుంది. అలాగే సృష్టిలో ప్రతిదానికి మూడు అవస్థలు ఉంటూ ఉంటాయి, మొదలు పెట్టడం కొనసాగించడం పూర్తి చేయడం. ఇది మనం ప్రతి క్షణంలో చూడొచ్చు, ప్రతి కణంలో చూడొచ్చు. కనుక సృష్టి స్థితి లయలు అనేవి నిరంతరం జరుగుతూ ఉంటుంది ప్రపంచంలో. అంటే బ్రహ్మ విష్ణు రుద్రులు అనేవాళ్ళు సృష్టి స్థితి లయ కారకుడైన ఈశ్వరుడే. ఒకే ఈశ్వరుడు సృష్టి స్థితి లయ కారకుడైనప్పుడు మూడు పేర్లు, బ్రహ్మ విష్ణు రుద్ర అని. అజ్ఞానులకి ఈ ఏకత్వం తెలియక కొట్టుకుంటూ ఉంటారు.
అలాంటి అజ్ఞానంలో ప్రథముడు దక్ష ప్రజాపతి. అందుకు శివుడిని తప్ప అందరినీ రప్పించాడు. ఎందుకంటే ఆ శివుడిని రప్పిస్తే తన కుమార్తె అతన్ని వరించే ప్రమాదం ఉంది. స్వయంవర సభలోకి అమ్మవారు వచ్చారండి, వరమాల పట్టుకుని వచ్చారు సతీదేవి. మొత్తం చూశారు అందరినీ, సభ ఆ కొస నుండి ఈ కొస వరకు చూశారు, ఎక్కడ శివుడు కనబడలేదు. తాను వలచిన వాడు స్వయంవర సభలో లేకపోయేటప్పటికల్లా, పైగా దక్షుడు సమర్థించుకుంటున్నాడు, నేను మన తాహతుకు తగ్గవాళ్ళందరినీ పిలిపించాను. అతడు వేషం కానీ ప్రవర్తన కానీ మనకు తగ్గట్టుండదు, ఎప్పుడూ ఏదో లోకంలో ఉంటాడు ఆయన. ఆ పరధ్యానంలో ఉంటూ కనులు అరమోసుకుని ఉంటాడు, పైగా కపాలమాలాలు వేసుకుంటాడు, జుట్టంతా విరగబూసుకుని జటలు కట్టి ఉంటాడు, చితాభస్మం పూసుకుంటాడు, సర్పభూషితుడు. ఇవేమైనా బాగున్నాయో చెప్పు. మనకు తగ్గ వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, నువ్వు వీళ్ళల్లో ఎవరినో ఒకరిని వరించు అనగానే ఇంకిప్పుడు వీడితో వాదించే లాభం లేదని అమ్మవారు చేసిన గొప్ప పని ఏంటంటే చేతిలో మాల పట్టుకుని నమశివాయ అని విడిచిపెట్టేటండే. శూన్యంలోనే నమశివాయ అని విడిచిపెట్టగానే సర్వవ్యాపకుడైన పరమేశ్వరుడు ఆ మాల కింద పడకుండా తన మెడలో పడేలా ప్రత్యక్షమై ఆ మాల వేసుకుని అంతర్ధానమై పెట్టి ఇక్కడ చూడండి అని ఎంత జాగ్రత్తగా ఉన్నాడు వీడు. స్వయంవరంకి వచ్చేటప్పటికల్లా అదృశ్య రూపంతో అక్కడ ఉన్నాడనమాట. ఆ మాల కింద పడకుండానే నమశివాయనగానే వేసుకున్నాడు. అంటే నమశివాయను ఏది సమర్పిస్తే అది పుచ్చుకోవడానికి సిద్ధంగానే ఉంటాడు స్వామి. ఆ మాల కంఠంలో పడి అంతర్ధానమైపోయింది. ఎప్పుడో అప్పుడు ఒక్కసారిగా సభలో కలకలం రేగింది హఠాత్తుగా జరిగినటువంటి ఈ క్రియకి. దక్షుడు ఒక్కసారి సింహాసనంలోంచి లేచి ఆశ్చర్యచకితులై చూసి కూలబడిపోయేట్టు మళ్ళీ సింహాసనంలో. కొంతసేపటి వరకు నోట మాట రాలేదు, స్తబ్ధుడయ్యాడు. అమ్మవారు పరమానందంగా ఉన్నారు, దేవతలందరూ కూడా హర్షధ్వానాలు చేశారట. దుఃఖమంతా ఎవడిది అంటే దక్షుడిది. అప్పుడు అక్కడికి ఇంకేం చేసేది అని దుఃఖిస్తూ ఉంటే బ్రహ్మదేవుడు విష్ణువు వచ్చి ఓదార్చారట, నీ బుద్ధి చెడ్డదైనా జరగాల్సింది మాత్రం మంచిదే జరిగింది అన్నారు. ఇక్కడ సతీదేవి శివుని సొత్తు, శివునే వరించింది, ఇది జరిగినది. ఇప్పుడు జరిగింది స్వయంవరం, జరగాల్సింది వివాహం, చెయ్యాల్సింది నువ్వే అన్నారు. ఇక్కడ ఇదేమిటి, నచ్చని వాడు నల్లుడని కాళ్ళు కడగాలంటే తప్పదు నాయన, స్వయంవరం జరిగింది కదా, నిండు సభలో సకల దేవతా సమక్షంలో జరిగింది కనుక నువ్వే వివాహం చేయించాలి. ఇదొకటి దక్షుడికి. సరేనని దక్షుడు మనస్సు అంగీకరించకపోయినా లోక మర్యాద కోసం అంగీకరించి శివశక్తులకి వివాహం జరిపించాడు. అంటే అప్పుడే మనం మొదటి రోజే కళ్యాణం చెప్పుకున్నాం. శివుడికి రెండు పెళ్ళిళ్ళు అండి, కానీ ఒక్కరితోనే, అదే విశేషం ఇక్కడ. అందులో మొదటి కళ్యాణం అన్నమాట ఇది, సతీ కళ్యాణం అని. సతీదేవిని శివుడు వివాహమాడాడు, చక్కగా తన కైలాసానికి తాను చేరుకున్నాడు. ఆ కైలాసానికి చేరేటప్పటికల్లా ప్రమదులకి సంబరం, ఎంతకాలం మగరాజ్యం అయిపోయింది అక్కడ, ఇప్పుడు అమ్మ వచ్చింది. అమ్మ రాగానే కైలాసానికి కళ వచ్చిందండి, ఒక నిండుతనం వచ్చింది. దానితో ప్రమదలందరూ సంబరంగా ఉన్నారు, కైలాసం కళకళలాడుతుంది, మహర్షులు దేవతలు నిరంతరం కైలాసంలో శివశక్తులు ఉభయుల్ని దర్శిస్తూ ఆనందంగా ఉన్నారు. ఇంతవరకు అయ్యా అయ్యా అన్నారు, ఇప్పుడు అమ్మా అయ్యా అనుకుంటూ అమ్మయ్యా అనుకుంటున్నారు. ఇప్పుడు చాలా బాగుంది, ఉభయుల్ని చూస్తూ ఆనందిస్తున్నారు కైలాసంలో. ఈ సమయంలో ఒకప్పుడు దేవసభ కూడా జరిగిందిట. దేవసభలు జరుగుతుంటాయండి ఇప్పటికీ కూడా. కొన్ని మార్పులు జరుగుతున్నప్పుడు దేవతలు ఋషులు సభలు చేస్తూ ఉంటారు ఇప్పటికీ. వాళ్ళు సభలు పెట్టుకుని లోకంలో ఉన్న అధర్మాలు ఇవి కాలానుగుణంగా జరుగుతూ ఉంటే ఎలా సవరించాలని వాళ్ళు అనుకుంటూ ఉంటారట. అలా అనుకుంటూ ఉంటేనే ఒక శంకర భగవత్పాదులు వారు ఒక వివేకానందో పంపబడుతుంటారు. అలా ఒక దేవసభ జరుగుతున్నది. దేవసభలో అందరూ వచ్చి కూర్చోవాలి, వసువులు, రుద్రులు, ఆదిత్యులు, ప్రజాపతులు, మనువులు, దిక్పాలకులు, గ్రహదేవతలు, వీళ్ళందరూ దేవతా వ్యవస్థ అండి. దేవతా వ్యవస్థ ఒకటి ఉన్నది, అది ఉంటేనే ప్రపంచం నడుస్తుంది. ఒక ఊరు నడవాలి అంటే దానిలో వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ, ఒక మున్సిపాలిటీ ఇవన్నీ ఉండాలా లేదా? అలాగే ఒక విశ్వం నడవాలంటే దానికంటూ కొన్ని ఉండాలి, వాళ్ళనే దేవతలు అంటారు. అలాంటి దేవతా వ్యవస్థ ఎప్పుడు ఉంటుంది? అలాంటి ముఖ్యమైన దేవతలందరూ సమావేశంలో ఉన్నారట. దేవతలు సభ చేసేటప్పుడు అగ్రస్థానంలో ముగ్గురు కూర్చుంటారు, వారిని దేవదేవులు అని మహేశ్వరులు అంటారు. వాళ్ళని అగ్రస్థానంలో కూర్చోబెడతారు, మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ స్థానాల్లో వాళ్ళు కూర్చుంటారు. వాళ్ళ ముగ్గురు ఎవరంటే బ్రహ్మ విష్ణు రుద్రులు, వీళ్ళు దేవదేవులు. అందుకే దేవతల్లో మొదట వీళ్ళు ముగ్గురిని చెప్పాలి, కానీ దేవతలతో కలపరు వీళ్ళని, దేవతల కంటే గొప్పవారుగానే చెప్తారు. అందుకే దేవదేవులు మహేశ్వరులు అని ముగ్గురికి పేరున్నది. ఆ ముగ్గురిని అక్కడ కూర్చోబెట్టి మిగిలిన వాళ్ళు అక్కడ కూర్చోవాలి. ఇలా అందరూ కూర్చున్నారు, దక్షుడు రావడం ఆలస్యమైందిటండి. ఎందువల్ల ఆలస్యం అంటే ఈ మధ్య ఆయనకి పోర్ట్ఫోలియో పెరిగింది, అది పదవి పెరిగింది. బ్రహ్మదేవుడు శివుడికి మామగారు అయ్యారు అని దక్ష ప్రజాపతికి ఒక
ప్రజాపతుల్లో ప్రథముడుగా ప్రధానుడుగా పదవినిచ్చాట. ప్రజాపతులందరికీ ప్రధానుణ్ణి చేశాడు. అంటే మంచి పదవి లభించింది కదా. పదవి లభించగానే మరికొన్ని లభిస్తాయి. ఏమిటి? అహంకారం, మదం, పొగరుమొత్తనం, ఇవన్నీ వచ్చే అవకాశం ఉన్నది. అవన్నీ వచ్చే మహానుభావుడికి ఒకటి చాలండి, విద్య కానీ, ధనం కానీ, యవ్వనం కానీ, అధికారం కానీ, ఈ నాలుగు ఎంత మంచివో అంత ప్రమాదకారిట. ఇవి వచ్చేయని ఒక మదం పెరుగుతుందిట. ఆ మదంతో పెద్ద చిన్న చూడరు, దానివల్ల ప్రమాదాలు తెచ్చుకుంటూ ఉంటారు. చాలా ప్రమాదహేతువులు. అందుకే వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఏమరపాటుగా ఉన్నామా, ఇవి మనకి మదాన్ని కలిగించి దెబ్బతీసేస్తాయట. ఆ నాలుగు గుర్తుపెట్టుకోండి, విద్య, ఐశ్వర్యము, అధికారము, యవ్వనము, ఈ నాలుగు ప్రమాదకారి. అవి ఉన్నంతసేపు నాకే ఉన్నాయనిపిస్తే అవి పోతే తెలుస్తాయి దెబ్బ. కానీ అది ఊహించరు, ఉన్నంతకాలం మదం వస్తుంది, అదే ప్రమాదం. అందుకే యవ్వనంలో ఉన్నప్పుడు దేవుళ్ళు లేడు, దెయ్యం లేదు, ఎవరు నమ్మొచ్చాడండి వీటన్నింటినీ అంటాడు. ఎందుకంటే అవయవాలన్నీ పనిచేస్తున్నాయి కదా. అవి నెమ్మదిగా తగ్గడం మొదలెడితే ఏ మంత్రం చదివితే బాగుండండి అని అప్పుడు అడుగుతారు ఒక్కొక్కడు కూడా. అది యవ్వన మదం అండి. ఇక విద్యామదం చెప్పరక్కర్లేదు. నేను పండితుణ్ణి అన్న భావం అనేది చాలా ప్రమాదం. ఇంకోటి మాట విననివ్వదు, వాడు చెప్పేదేంటి నాకు తెలుసు కదా అనుకుంటాడు. దాంతో తాళం పడిపోతుంది వాడికి, లోపల ఒక్క జ్ఞానం వెళ్ళదు. తనకు తెలిసింది ఇంకోటికి చెప్పాలనే తాపత్రయం తప్ప తనకు తెలిసింది తాను పాటించాలన్న ఆలోచన లేదు. ఇంత ప్రమాదకారి. అది పాండిత్యం, అలాంటి ప్రమాదం. ఇక ధనం గురించే చెప్పక్కర్లేదు, అధికారం గురించే చెప్పక్కర్లేదు. లోకంలో చూస్తూ ఉన్నవే. ఇప్పుడు ఇతనికి అధికారం కూడా వచ్చింది. అందుకు కొంచెం ఆలస్యంగా వచ్చేట. అధికారులుగా ఎప్పుడైనా సరే సభకు పిలిస్తే ఆలస్యంగా రావడం వాళ్ళకి మర్యాద అండి. కానీ అసలు మహాత్ములు మాత్రం చక్కగా ముందు వచ్చి కూర్చున్నారు. దక్ష ప్రజాపతి గారు కొంచెం నెమ్మదిగా వచ్చేట. వస్తే సభంతా కూడా ప్రజాపతి కదా, పదవిని గౌరవించాలండి, అదోడు వచ్చింది బాధ పడేవాడైనా. ప్రజాపతుల్లో చాలా ప్రధానుడు గనక, ప్రథముడు గనక అతన్ని చక్కగా పిలిచి అందరూ కూడా నమస్కారం చేసేట. తిన్నగా వచ్చాడు. బ్రహ్మ విష్ణువులు ఉభయులు నవ్వారంటే వాళ్ళు లేచి నమస్కరించరు. అయితే శివుడు అలాగే వాళ్లతో పాటు ఆయన నవ్వాడే తప్ప ఆయన నమస్కారాలు ఏం చేయలేదు. కానీ ఇతనికి మనస్సులో బాధ కలిగిందిట. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 596. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010022333.